మనం 2018లో గుంటూరు జిల్లాలో ఆవిర్భావ సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే నాకు పిలిపించారు. పిలిపించి సరేది మనం కృష్ణా గుంటూరు జిల్లాలో మనం ఎక్కడైతే కొన్ని పార్టీలు వాళ్ళని గుండెకాయల్లాగా భావిస్తా ఉన్నాయో అలాంటి చోట మనం ఈ సభ పెట్టాలనుకుంటున్నాం. నేను ఇది గోదావరి జిల్లాలో పెడితే మనం ఇలా చిటికేస్తే 10 లక్షల మంది 20 లక్షల మంది వస్తారు, కానీ అది మనకు అనవసరం. మనం దమ్ము ధైర్యం మనలో ఉన్న తెగింపు తెలియచేయాలి అంటే మనం ఇక్కడ పెట్టాలి. మీరు నాకు దానికోసం హెల్ప్ చేయాలని చెప్పారు. నేను మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తాను, ఆ రోజున 26 ఫిబ్రవరి గుంటూరు జిల్లాకి నేను సూట్కేసు తీసుకెళ్ళి గుంటూరు జిల్లాకి వెళ్ళాను. ఆ సభ కోసం నేను మధ్యలో 2 సార్లు ఎండ దెబ్బ తగిలింది, అంటే కొంచెం ఈ అలవాటు ఈ క్లైమేట్ అలవాటు తప్పించుకొని హైదరాబాద్లో బాంబేలో ఉండటంతో 2 సార్లు నేను నా జీవితంలో సెలవు పెట్టించుకున్నాను. ఎప్పుడు నేను సెలవు పెట్టించుకోలేదు అంటే అది నా గొప్పతనం కాదు. మనం ఏ వ్యక్తిని అయితే మనం నమ్ముకున్నామో ఆ వ్యక్తి భావజాలానికి మనం కనెక్ట్ అయినప్పుడు మీకు సెలైన్లు అవసరమనే ఏదైనా సరే మనం ఎంత ముందుకి తెగించెళ్తాం అనేది నేను ఒక ఉదాహరణ. నేను ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్న కమిషనర్ ఉన్నాను. నా పుట్టినరోజు కానీ నా పెళ్లి రోజు కానీ నా చిన్న ఫ్యామిలీతో గడుపుకోకుండా ఉన్నటువంటి రోజు లేదు నా 28 సంవత్సరాల వైవాహిక జీవితంలో. కానీ ఆవిర్భావ సభ మనకి మార్చి నెలలో వచ్చినప్పుడు మార్చి 10వ తారీఖు నా పుట్టినరోజు, ఆ రోజు నేను గుంటూరులోనే సెలవు పెట్టించుకుని ఉన్నాను. అలానే ఏప్రిల్ 27 నాకు పెళ్లి రోజు, ఆ రోజు కూడా నేను పార్టీ పని మీద నేను ఇక్కడే ఉన్నాను. అంటే మనం చేసేది ఇవన్నీ కూడా చిన్న చిన్న త్యాగాలు. చంద్రుడికి నీరు పోగులాగా ఆయన చేసిన త్యాగం ముందు అసలు మనం డిస్కస్ చేయకూడదు. అంటే నేను పార్టీలోకి ఎలా వచ్చానని దాని గురించి చెప్తున్నాను.